हेलो बडीज़, वेलकम टू चैनल टी स्क्वेयर स्टोरीज। तिरुपति ट्रिप लो मा मूडो रोज़ इला वेड़ वेड़ पूरील तो स्टार्ट चेसां। फुल गा तिनेसी चूडाल्सिन प्लेसेस की स्टार्ट अय्यां। ప్రతిసారీ పైన చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూస్తాం, కానీ కింద తిరుపతిలో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ మోస్ట్లీ చూడం, ఎందుకంటే మన టైం అంతా తిరుమలలోనే సరిపోతుంది కాబట్టి। ఈసారి తిరుపతిలో కొత్తగా చూడాల్సిన ప్లేసెస్ అన్నీ ఒక పెద్ద లిస్ట్ తయారు చేశారు డాడీ। అవన్నీ ఆ జీపతంతో మాట్లాడుతున్నారు, అవన్నీ ఏమేం చూపించాలి, ఏమేం కవర్ చేయాలి ఆ రోజు అని చెప్పి అవే డిస్కషన్ జరుగుతూ ఉంది। ఫైనల్గా ఓకే చేసేసుకున్నాం। మొత్తం ఆ రోజు చూపించాల్సినవన్నీ చూపించినందుకు మొత్తం 4000 తీసుకున్నారు। అదిగదిగో టెంపుల్ కనిపిస్తుంది కదా, అదే వకులామాత టెంపుల్। వకులామాత గుడితో స్టార్ట్ చేద్దామని చెప్పి ఫస్ట్ ఇక్కడికి వచ్చేసాం। ఈ టెంపుల్ రీసెంట్గా ఒక 2 ఇయర్స్ బ్యాకే కన్స్ట్రక్ట్ చేశారంట, మేమైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం। కొత్త కొత్త ప్లేసెస్ అన్నీ చూడబోతున్నామని చెప్పి ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఈ డేని స్టార్ట్ చేశాం, కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న స్టెప్స్ చూసిన తర్వాత మొత్తం ఎనర్జీ అంతా పోయింది। ఎందుకంటే ఆ స్టెప్సే కాదు, ఎండ అట్లా ఉంది, వీడియోలో తెలుస్తుందో లేదో కానీ అసలు బీభత్సమైన ఎండ ఆ రోజు మాత్రం। కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ఇక్కడ నుంచి వ్యూ అయితే అసలు బ్రహ్మాండంగా ఉంది, చాలా అంటే చాలా చాలా బాగుంది। చూసారా, టెంపుల్కి వెళ్ళాలన్న ఆత్రుత కంటే ముందు ఎవరు వాటర్ బాటిల్స్ వాళ్ళు ఫిల్ చేసుకోవాలనే తొందర ఎక్కువ, ఎందుకంటే చెప్పాను కదా ఎండ అలా ఉంది। వెనకాల వ్యూ చూడు, భలే ఉంది, చాలా బాగుంది, గుండు మాత్రం బాగాలేదే, మాడిపోతుంది ఇక నుంచి బ్లాగ్స్ అన్ని తేజీనే చేసేది। జస్ట్ డేర్ విత్ ఏమనిపించింది ఇప్పుడు చెప్పు? కొత్త కొత్త ప్లేసెస్ చేంజ్ వల్ల అసలు గొంతు మొత్తం పోయింది। ఈరోజు ప్లాన్ ఏంటంటే తిరుపతిలో ఉన్న చూడని కొత్త కొత్త ప్రదేశాలకు తీసుకెళ్దామని చెప్పి ఒక పెద్ద లిస్టే తయారు చేశారు డాడీ। అందులో ఫస్ట్ వకులమాత దేవి టెంపుల్కి వచ్చామన్నమాట। ఈ టెంపుల్ సుమారు 400 సంవత్సరాల క్రితం నాటిది, అప్పటి నుంచి అలాగే ఉంది। రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ బ్యాకే టీటీడీ దీని దృష్టిలోకి తీసుకుని మళ్ళీ పునర్నిర్మించిందంట। చెప్పండి, కమెంట్ చేయండి, ఎందుకంటే నాకు వస్తుంది। వకులామాత ఎవరంటే వెంకటేశ్వర స్వామి తల్లి అన్నమాట। గుడి అయితే చాలా బాగుంది, ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు। మామూలుగా ఎక్కాలంటే అన్ని మెట్లు అస్సలు ఎక్కలేము, పైగా అంత ఎండలో అంటే అస్సలు అవ్వనే అవ్వదు। సరదాగా కాంపిటీషన్ పెట్టుకుందామని చెప్పి నేను చెల్లి అలా ఎవరు ఫస్ట్ వెళ్తారని చెప్పి కాంపిటీషన్ పెట్టుకున్నాం। జనరల్గా కాంపిటీషన్ అంటే మన అలసట మర్చిపోయి 100% ట్రై చేస్తాం కదా, అందుకే వీలకంటే ఫస్ట్ నేను వచ్చేసాను। ఎవరు వచ్చారు ఇంతకీ, ఓడిపోయావు నువ్వు? మనం గెలవడం కంటే మన ఇష్టపడే వాళ్ళు మనం ఇష్టపడే వాళ్ళని గెలిపించాము, ఓడిపోయిన అందరూ ఇలాగే చెప్తారేమో। మొత్తానికి 30 తిప్పలు పడుతూ ఏదో ఒకటి చేసి పైకైతే వచ్చేసాం, ఇదే పైనుంచి వ్యూ। టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది, ఎక్కినంతసేపు పట్టలేదు, ఊరికే దర్శనం అయిపోయింది చాలా ఫాస్ట్గా। జీప్లో వెళ్తున్నంతసేపు అలా విండోలోంచి చూస్తూనే ఉన్నాం, అసలు వ్యూ చూసారా అసలు అంత బాగుంది। మేమే కాదు మీరు కూడా చూడాలి కదా, కొంతసేపు ఈ వ్యూ చూసి మీరు కూడా ఆస్వాదించండి। అది
ఇదిగో ఇంతలోనే మన రెండో టెంపుల్ కూడా వచ్చేసింది. ఇదే అగస్త్యేశ్వర స్వామివారి దేవస్థానం. ఇక్కడ శివుణ్ణి స్వయంగా అగస్త్యుల వారే ప్రతిష్ఠించారు కాబట్టి అగస్త్యేశ్వరుడు అని శివుడికి ఇక్కడ పేరు. ఇది వకులమాత గుడి నుంచి చాలా ఒక 5 మినిట్స్లో వచ్చేసాం. ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఏ నీకు తెలీదా దత్తూర కాయ? దత్తూర కాయ అది, దత్తూర దత్తూర ఫ్లవర్ తెలుసు కదా నీకు, ఉమ్మెత్తు పువ్వు, ఉమ్మెత్తు కాయ. అందుకే కొంచెం తెలుసుకోవాలన్నీ చిన్నప్పటి నుంచి. ఓకే, ఇంకా ఎప్పుడు తిండిలే మనకు అన్నీ కావాల్సిన, ఎన్ని పానీపూరీలు దొరికితే ఎంతెంత అయ్యే కాదు. ఏ చెట్టుకి ఏ పూలు కొస్తే ఏ కాయలు కాస్తే. ఇది మేడి చెట్టు, మేడి చెట్ట జూన్ చెట్టు కదా. చిచ్చి అసలు ఎక్కడ ఆగట్లా భూమి మీద. ఇప్పుడే షుగర్ కేన్ చూస్తే ఆగింది, ఇంకా మళ్ళీ అది ఎరిగే వరకే కాగదు. ఇక్కడ అగస్త్యుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు అనమాట. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అగస్త్యుడికి వరమించాడు. అగస్త్యుడు ఒకరోజు స్వర్ణముఖి, ఇక్కడ స్వర్ణముఖి అనే నది ఇక్కడ ప్రవహిస్తూ ఉండేది, అందులో స్నానం ఆచరించి బయటకు వస్తూ ఉండగా ఆయనకి ఒక శివలింగం దొరుకుతుందంట. ఆ శివలింగాన్ని ముక్కోటి దేవతల సాక్షిగా ఇక్కడ ప్రతిష్ఠించారు కాబట్టి ముక్కోటి ఆలయం అని అగస్త్యుల వారిచే ప్రతిష్ఠించబడింది కాబట్టి ఇది అగస్త్యేశ్వరుడు అని అని శివుణ్ణి పిలుస్తారనమాట. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడున్న అగస్త్యముని ఆలయంలో కొత్తగా పెళ్లి చేసుకుని అప్పుడే పద్మావతీదేవి, శ్రీ శ్రీనివాసులు వచ్చారంట పసుపు బట్టలతో తిరుమల వెళ్దామని. అప్పుడు అగస్త్యుల వారు ఏం చెప్పారంటే పసుపు బట్టలతో తిరుపతి వెళ్ళకూడదు, ఒక 6 నెలలు ఇక్కడే బస చేయండి అని చెప్తే ఆయన 6 నెలల పాటు పగలేమో ఇక్కడ, రాత్రేమో శ్రీనివాస మంగాపురంలో బస చేశారంట. 6 నెలల తర్వాత ఆయన గుర్తుగా ఆయన పాదరక్షలు అగస్త్యునికి ఇచ్చి ఆయన అప్పుడు శ్రీవారి మెట్లు దారిలో ఆయన తిరుమలకు వెళ్ళారంట. బాగుంది కదా, ఇంట్రెస్టింగ్ కదా. ఇక్కడ విశేషం అయితే ఇది, అందుకే ఈసారి ఎవరన్నా నడిచి వెళ్దాం అనుకుంటే అలిపిరి కంటే శ్రీవారి మెట్లు అయితే బెస్ట్, ఎందుకంటే ఆయనే స్వయంగా నడిచి వెళ్ళారు కదా. ఇదే కూడా ఆల్మోస్ట్ అందరూ గెస్ట్ చేసేయగలరు. అగస్త్యేశ్వర స్వామి స్వామివారి ఆలయం దగ్గర వచ్చేటం కదా, రాత్రిపూట శ్రీ శ్రీనివాసులు పద్మావతి అమ్మవారు ఇక్కడే స్టే చేసేవారు, ఇక్కడే ఉండే, ఇక్కడే బస చేసేవాళ్ళు అంట. రూమ్స్ ఉండేవా, స్టే చేసేవాళ్ళు కదా, ఇక్కడే బస చేసేవాళ్ళు. సరే చెప్పే, ఇక్కడే బస చేసేవాళ్ళు. ఇది శ్రీనివాస మంగాపురం, ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. ఇక్కడ ప్రసాదం మాత్రం బాగా గట్టిగా వేసాం మేమైతే. అంతేనా, మన ఇంట్లో చేసుకుంటే మాత్రం ఇంత టేస్టీగా రావు, ఎందుకంటే దేవుడికి నైవేద్యం పెట్టడం వల్ల ఏమో కానీ ఆ టేస్టే వేరు. నీకు కూడా అంతేనా? తిరుమలలో లడ్డు ప్రసాదం ఇచ్చే చోట ఇవి కూడా అమ్ముతారు, ఒకవేళ అక్కడ మిస్ అయితే ఇక్కడ తీసుకోండి. ఇవేంటో తెలుసా, సుగంధ ద్రవ్యాలతో, అంటే స్వామివారికి ఉపయోగించిన సుగంధ ద్రవ్యాలతో చేస్తారనమాట. కొన్ని స్వామివారికి ఉపయోగించిన పుష్పాలను ఎండబెట్టి వాటిని రీసైకిల్ చేసి చేస్తారనమాట, తీసుకోండి కుదిరితే. తర్వాత చంద్రగిరి దగ్గరలో ఉన్న కోదండరామస్వామి గుడికి వచ్చాం. ఇది కూడా టీటీడీ మెయింటైన్ చేస్తుంది. తెలియక ఇక్కడ చాలామందికి గుళ్ళ గురించి తెలియక దగ్గర దాకా వచ్చి రారు. ఇప్పుడు శ్రీనివాస మంగాపురం దర్శించుకున్నాం కదా, అక్కడ నుంచి జస్ట్ 5-10 మినిట్స్లోనే వచ్చేసాము. దగ్గరే చంద్రగిరి అనే ఊరు ఉంది, అందులో చంద్రగిరి కోట ఐడియా ఉండే ఉంటుంది కదా అని చెప్పు. అక్కడ ఉన్న కోదండరామస్వామి, దీని విశిష్టత ఏంటో నేను కనుక్కొని నువ్వు చూస్తున్నారు కదా, ఇదే గుడి. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఇక్కడ శ్రీరామచంద్రుల వారు సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల వారి సమేతంగా ఉంటారనమాట. అదంతా కూడా ఏకశిలా విగ్రహం అంట, ఏకశిలా విగ్రహంతో చేశారని ఇక్కడ చెప్తున్నారు.
అలాగే రాయలవాడు అంటే శ్రీకృష్ణ దేవరాయల వారు ఉత్సవ విగ్రహాలు కూడా చేయించారంట. అవి కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఈ గుడి 1500 సంవత్సరాల నాటిదంట. ఇక్కడ ఇక్కడ నమ్మకం ఏంటంటే ఇక్కడ దర్శించుకుని మనం కోరిక ఏదైనా కోరికలు కోరుకుంటే అది సంవత్సరంలో తీరుతాయని ఇక్కడ బాగా నమ్మకం అంట. భద్రాచలంలో స్వామివారు ఎలా ఉంటారో అలాగే ఇక్కడ కూడా ఉంటారు. కాకపోతే భరత లక్ష్మణ శత్రుఘ్నుల సమేతంగా ఉంటారు. ఇక్కడ స్వామివారు ధ్యాన ముద్రలో ఉంటారు, అమ్మవారేమో కమల ముద్రలో ఉంటారంట. ఇది ఇక్కడ విశిష్టత. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా చాలా ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. అది కూడా చాలా చాలా బాగుంది. ఇంతటి చరిత్ర ప్రాముఖ్యత కలిగిన టెంపుల్స్ గురించి మనమే కాకుండా మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పాలని చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి వెళ్ళిపోదాం. ఇదే చంద్రగిరి కోట. రా, ఇదేంటి? చంద్రగిరి రాజమహల్. ఇక్కడే కొన్ని సంవత్సరాల క్రితం చంద్రముఖిని ఒక గదిలో పెట్టి ఇది కాదు. ఇగో ఇక్కడ చూడు. ఇగో ఇక్కడ అప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం నవాబులు పాలిస్తున్నప్పుడు మన గుళ్ళు అన్నీ ధ్వంసం చేస్తున్నారు కదా, అందులో భాగంగానే ఇలా వేరే వేరే చోట్ల మన శిల్ప ధ్వంసం చేశారు. చూసావంటే నువ్వు అక్కడ నుంచి తెచ్చేసుకున్నారా ఏంటివి? లేదు లేదు, అక్కడ నుంచి తెచ్చుకోవడం కాదు, ఇక్కడ మ్యూజియం కాబట్టి ఇక్కడ పెట్టారు. ఈ చంద్రగిరి సంస్థానంలో ఉన్న వివిధ గుడుల్లో ఉన్న శిల్పాలు ఇవన్నీ ఓకే అలా ధ్వంసం చేస్తారనమాట కొన్ని కొన్నిటికి ఇలాగా. కాపాడుకోవాలంటే మంచిగా మెయింటైన్ చేయాలి కదా. మెయింటెనెన్స్ కి డబ్బులు మనం ఇలా విజిట్ చేస్తేనే కొంచెం కొంచెంతో వాళ్ళు అలా మెయింటైన్ చేసుకుంటారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉందంట. ఇవాళ ఫ్రైడే యాక్చువల్లీ దీనికి హాలిడే అంట. బట్ అంటే మ్యూజియం కూడా ఉంది ఇక్కడ, మ్యూజియంకి హాలిడే, బట్ పార్క్ ఉంది, అది కొంచెం చూడొచ్చు. చూడండి, మమ్మీ వాళ్ళు ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయారు. అరే రే, ఇదే క్లోజ్ చేసింది ఇవాళ హాలిడే అంట. నేను రానుగా, అక్కర్లేదు పైన రాణి మహల్ అంట. వీల్లేదు ఎందుకంటే ఇక్కడ కొండలు చూస్తే నిట్ట నిలువుగా ఉన్నాయి. వెళ్ళాం కాబట్టి ఇక్కడ అన్ని కొన్ని కొన్ని పుష్కరణ ఏదో ఉంది ఇక్కడ, అది వీటి దర్శనం మనం చూడొచ్చు. ఓకే, ఇలా రిలాక్స్ అయ్యి పుష్కరణి దగ్గరికి వెళ్ళి, ఇది రాజమహల్ కదా, అది రాణిమహల్ నిజంగానే. అదే చూపించండి, అది రాణిమహల్. ఇది రా, మరి ఇదే ఆ చంద్రగిరి కోటలో ఉన్న మ్యూజియం యొక్క ఫుల్ వ్యూ. బ్యాడ్ లక్ ఇవాళ హాలిడే, సో మేము వెళ్ళలేకపోయాం. చంద్రగిరి చంద్రముఖి కోట. పొద్దున్నీ ఫుల్ గా తిరుగుతూనే ఉన్నాం కదా, ఎవరి కాళ్ళకు ఓపిక ఫుల్ అయిపోయింది. అసలు ఇలా బెంచెస్ కనిపించగానే వెళ్ళిపోయి ఫుల్ గా పడుకుని పోయాం. ఇంకా చూడాల్సిందే, తిరగాల్సిందే, ఇక్కడ చాలా చాలా ఉంది. కానీ ఆ ఎండ వల్ల, ఓపిక లేకపోవడం వల్ల, పైగా మ్యూజియం క్లోజ్ చేసేసరికి కొంచెం అక్కడ కొంచెం ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా అలా ఇంకా వెళ్ళలేదన్నమాట. డైరెక్ట్గా ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకుని మేము వెనక్కి స్టార్ట్ అయిపోయాం. తేజు వస్తుంది దగ్గరికి, కాళ్ళ దగ్గరికి. ఒక బిస్కెట్ తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పెడతాను.
వెదర్ చూసారా కంప్లీట్ చేంజ్ అసలు పొద్దున ఎంత ఎండ ఉంది ఇప్పుడు చూడండి ఫుల్ వర్షం పడుతుంది అసలు ఏయ్ ఎక్కడ ఉన్నావు ఈ గుడి తిరుపతి దగ్గరలో ఉన్న అప్పలాయగుంటలో ఉంది వాన ఎలా పడుతుంది కనిపించట్లేదు ఇక్కడ అక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ కి స్టార్ట్ అయిపోయాం అయితే ఈ వర్షం కూడా మాతో ఆడుకుంటుంది కార్లో ఉన్నంతసేపు ఏమో వర్షం పడకుండా దిగిన వెంటనే దిగాలి అన్న టైంలో వర్షం స్టార్ట్ అయిపోతుంది అయినా సరే నేను ఏమాత్రం బాధపడకుండా మా జర్నీని అలాగే కంటిన్యూ చేశాం ఇప్పుడు మేము వచ్చిన టెంపుల్ వచ్చేసి నరసింహస్వామి వారిది ఇది ఏ ఊర్లో ఉందంటే అది గదిగదిగో కనిపిస్తుందా సింగిరి కోనలో ఉంది అసలు ఈ క్షేత్రం గురించి చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్ వండర్ఫుల్ ఎక్స్ట్రాడినరీ ఇంక అట్లా చెప్పుకుంటూనే వెళ్ళాలి చెప్పాను కదా వర్షం పడుతుందని అక్కడ సీనరీస్ అసలు ఎంత బాగున్నాయో వీడియోలో అంతగా తెలియట్లేదు కానీ ఆల్మోస్ట్ నైట్ అయిపోతూ ఉందన్నమాట సీనరీ అయితే అప్పప్ప చాలా చాలా బాగుంది సీనరీతో పాటు ప్రసాదం కూడా చాలా చాలా బాగుంది లక్ష్మీ నరసింహస్వామి ఎప్పుడో చెప్పు ఇప్పుడు సింగిరికోనలో ఉన్నాం ఇది నారాయణపురం నారాయణవనం మండలం తిరుపతి జిల్లాలో ఉంది ఏంటే నీ వాయిస్కి నా డబ్బింగ్ ఇక లక్ష్మీ నరసింహస్వామి కృతయుగం నాటి గుడి అంట ఇది సో ఖచ్చితంగా దర్శించుకోవాలని చెప్పి వర్షం ఫుల్గా పడుతుంది అయినా సరే వచ్చాం ఎలాగలా సో ఇది ఇంకా తేజుకి ఎక్కిళ్ళు వస్తున్నాయి రెండు పులిహోర బాగుందని చెప్పి రెండు కప్పులు లాగించింది ఇప్పుడే అది సడన్గా ఇప్పటి వరకు ఏమో ఫుల్ క్లౌడీగా ఉంది ఇక్కడ చూశారు కదా పొగ మంచు తర్వాత ఇప్పుడు సడన్గా కొంచెం ఎండలాగా వచ్చేసింది కాకపోతే ఆల్రెడీ టైం 6 అయిపోయింది అయినా సరే మరి సడన్గా ఈ కలర్ ఎందుకు ఇలా వచ్చిందో అర్థం కావట్లేదు వీడియోలో నేను తీయలేకపోతున్నాను కానీ సన్సెట్ టైం గుడి అయితే చాలా పురాతనమైనది ఈ గుడికి వెళ్ళేటప్పుడు దారిలో స్వామివారిదే ఒక జలపాతం ఉందన్నమాట అక్కడ దిగి స్నానం చేద్దాం అనుకున్నాము సరే వెళ్ళేటప్పుడు కుదరక ఇంకా వచ్చేటప్పుడు ఆగుదాం అనుకుని ఆగాము స్నానం చేయడం కుదరదు కదా అట్లీస్ట్ దిగి నీళ్ళు చల్లుకుందాం అని చెప్పి వెళ్తున్నాము చీకట్లో కనిపించట్లేదు కానీ పైనుంచి అక్కడి నుంచో వస్తున్నాయి పాము ఉంది పాము చిన్నది అది ఉంది అక్కడే నీలపాము అందుకనే ఉంటే కదా పర్లేదా బాగుంది పైకి ఎక్కమని చెప్పట్లా అది బాగుంది పాము అని చెప్పట్లే ఇది సొరకాయ స్వామివారి ఆశ్రమం అంటే ఒక మహర్షిది ఆ మహర్షికే గుడి కట్టించారనమాట యాక్చువల్లీ ఇది తమిళనాడు వాళ్ళకి ఆ సైడ్ చాలా చాలా ఫేమస్ అంట ఆయన మనకైతే తెలీదు యాక్చువల్గా ఈ గుడి కూడా మా లిస్ట్లో లేదు మేము చూడాల్సిన గుళ్ళ లిస్ట్లో ఒక గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గుడికి దగ్గరలోనే ఉంది సో
చాలా ఫేమస్ అంటున్నారని చెప్పి సరే అని వచ్చాను నేను కూడా. ఇక్కడ ప్రసాదం రాగి సంగటి పెడుతున్నారు. ఇప్పుడు మనం వెళ్ళబోతున్న గుడి వచ్చేసి కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి. ఇది నారాయణ వనంలో ఉంది. వెంకటేశ్వర స్వామి అప్పట్లో వేటకొచ్చారంట. ఆయన ఇక్కడ ఒక వెండి ఖడ్గంతో మనకి దర్శనమిస్తారు. వేటకొచ్చినప్పుడు ఇక్కడ నారాయణ వనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతిదేవిని చూసి ఇక్కడ కళ్యాణం చేసుకుంటారు. ఆయన కళ్యాణం ఇక్కడ జరిగింది కాబట్టి ఆయన ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా మనకు దర్శనమిస్తారన్నమాట. ఈ గుడి నుంచి డైరెక్ట్గా మేము తాతయ్య గుంట గంగమ్మ తల్లి గుడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి బాగా నైట్ అయిపోయింది, ఇంకా ఛార్జింగ్ కూడా లేదు, అందుకే వీడియోస్ తీయలేదన్నమాట. అది కూడా చాలా ఫేమస్ టెంపుల్. అక్కడున్న అమ్మవారు మనకి ఇలా దర్శనం ఇస్తారు. పుష్ప మూవీలో సాంగ్ ఉంటుందంట, ఇప్పుడే చెప్తున్నాడు. అందులో గంగమ్మ తల్లి జాతర గురించి మెన్షన్ చేసిందంట, ఆ గంగమ్మ తల్లి ఈవిడే అంట. పుష్ప 2లో అల్లు అర్జున్ లుక్ ఉంది కదా, అక్కడ ఒక గెటప్ ఉంటుంది కదా, అది ఇక్కడ ఈ గంగమ్మ గుడి దగ్గర వేసే గెటప్పే అనమాట. చాలా ఫేమస్ ఈ టెంపుల్ అసలు. ఫైనల్ డే ఇన్ తిరుమల, కళ్యాణోత్సవం చేయించుకోవడానికి పైకి వచ్చాం. అసలు ఇవాళ అయితే రష్ మామూలుగా లేదు, వరుసగా హాలిడేస్ వచ్చినాయి. సో దర్శనానికి 30 గంటలు, నార్మల్ దర్శనానికి అయితే 30 గంటలు పైన టైం పడుతుందంట. మరి మాకు ఎంత టైం పడుతుందో తెలియదు, ఇప్పుడే వెళ్తున్నాం. గ్యాప్ లేకుండా పైకి కిందకి అలా ఫుల్గా తిరుగుతూనే ఉండేసరికి, వాటర్ చేంజ్ వచ్చేసరికి ఫుల్గా హెల్త్ పాడైపోయింది అసలు. చూడండి అసలు ఎలా ఎంత టైర్డ్ అయిపోయామో మేము. అయినా ఇంకా కళ్యాణోత్సవం ఉంది కాబట్టి ఇంకా మళ్ళీ పైకి వచ్చి కళ్యాణోత్సవంకి ఇప్పుడే వెళ్తున్నాము. స్వామివారి దర్శనానికి ఉన్న లైన్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయో, అసలు వాటికి అసలు స్టార్టింగ్ పాయింట్ అంటే మాకు కనిపించట్లే. ఎక్కడికి వెళ్తున్నా అసలు అలా వస్తూనే ఉన్నారనమాట. చూసారా ఇక్కడ ఎన్నో గంటల నుంచి ఇట్లాగే వెయిట్ చేస్తూ ఉండిపోయారంట. మేము అసలు జస్ట్ మిస్లో వీడియో తీయడం మిస్ అయిపోయాం, ఎందుకంటే ఇక్కడ ఉండి 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 లైన్ కదలక వాటర్ ఫుడ్ లేక చిన్నపిల్లలతో కష్టపడే వాళ్ళు ఒక 5-6 కలిసి చూసారా ఇప్పుడు బయటకు వస్తున్నారు. వాళ్ళందరూ కలిసి ఆ డోర్ని పగలు కొట్టేశారనమాట. ఒక ఐరన్ గొలుసు వేసి ఉంది, అది పగలు కొట్టేసి బయటకు వచ్చేసారు. చూసారా మళ్ళీ వచ్చి వేస్తున్నారు. అంత వెయిట్ చేసి వాళ్ళకి ఏమీ ఫుడ్ అవి దొరక్క, ఇంకా పెడుతున్నారు ఫుడ్ అవి కూడా అయిపోతున్నాయి. ఎంత పెడతారు, ఇంకా చాలా పెద్ద లైన్ ఉంది అసలు. ఇంకా అలా బయటకు వచ్చేస్తున్నారు ఉండలేక. ఇలా మేము వెళ్తూ ఉంటే చూసారా అసలు కూర్చునిపోతున్నారు అక్కడికి అక్కడ కదలట్లేదు. ఇది చూడండి, పైనుంచి ఇంకా అలా వచ్చేస్తున్నారు. చిన్నపిల్లలతో ఇంకా కష్టం కదా ఉండడం, ఇంకా అలా వచ్చేసి బయటకు వెళ్ళిపోతున్నారు అన్నమాట. పైకి వచ్చినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే 30 గంటలు పడుతుందండి దర్శనానికి. కళ్యాణోత్సవం చేసుకుని మేము తిరిగి వెళ్ళేటప్పుడు మాకు తెలిసింది ఏంటంటే మొత్తంగా 48 గంటలు పడుతుందంట దర్శనానికి. అందుకే ఇంకా ఉండలేని వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇలా వెళ్ళిపోతున్నారనమాట. చూసారా ఎంత రద్దీగా ఉంది లైన్. మోస్ట్లీ సాటర్డే అండ్ వీకెండ్ రావడం వల్ల ఇంత టైం పట్టేస్తుంది. ఫైనల్గా మా దర్శనం అయితే, మా తిరుపతి ట్రిప్ ఇలా కంప్లీట్ అయ్యింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. పైన కళ్యాణం చేసుకున్న తర్వాత కిందకు వచ్చి మళ్ళీ కాళహస్తి వెళ్దాం అనుకున్నాం, కానీ టైం లేక వెళ్ళలేదు. మొత్తానికి ఇది మా తిరుపతి ట్రిప్. మేము ఎంత ఎంజాయ్ చేసామో మీరు అంతే ఎంజాయ్ చేశారనుకుంటున్నాం. ఇది నార్మల్ వ్లాగ్ లానే కాకుండా కొంచెం మీకు కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని ఆశిస్తున్నాం. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు 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 మర్చిపోద్దు. మళ్ళీ ఇంకో ట్రిప్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.